డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నేను మీ విషయం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లా ఫెడరక్షన్కోవచ్చు సర్వేజన సుఖినో సమస్త లోక ఒక సుఖినోభవంతు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో హెల్ప్ చేసేటువంటి విశ్వ సీక్రెట్ ఓకే ఆ విశ్వ నియమాలను మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఎవరైతే ఈ సీక్రెట్స్ తెలుసుకొని వారి జీవితానికి అన్వయించుకుంటారో వారి జీవితం అనేది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్తుంటుంది చాలా చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు సార్ ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయిన మెథడ్స్ ఉన్నాయా కొన్ని టెక్నిక్స్ చెప్పారా అంటారు వారి కోసం ఈరోజు ఫ్రూట్ మేనిఫెస్టేషన్ మెథడ్ ఏంటండి ఫ్రూట్ మేనిఫెస్టేషన్ మెథడ్ మనకి ఇష్టమైన ఫ్రూట్తో మన మ్యానిఫెస్టేషన్ అండి అయితే ఎందుకు మరి ఫ్రూట్స్కు మ్యానిఫెస్టేషన్ ఏంటి రిలేషన్షిప్ అంటే చూడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఎంత సెల్ఫ్ లవ్తో మనం ఉంటే మనం ఫాస్ట్ అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ మనం చేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా కావచ్చు అండి ఓకే మీరు ఏదైతే మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కామెంట్ సెక్షన్లో టైప్ చేయాలండి మీకు ఏదైతే ఫ్రూట్ ఇష్టమో ఆ ఇష్టమైన ఫ్రూట్ను కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది వారికి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ను మేనిఫెస్టేషన్ చేసుకో ఎందుకంటే ఆ ఫ్రూట్ మీ ఇష్టమైన ఫ్రూట్ తిన్నప్పుడు మీ లోపల ఒక జాయినెస్ అనేది రావడం జరుగుతుంది ఏమొస్తుంది జాయినెస్ హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడైతే మీ లోపల హ్యాపీనెస్ ఉంటుందో అప్పుడు రిలీజ్ చేసినటువంటి ఆలోచనకు చాలా శక్తివంతమవుతుంది సో ఏ ఆలోచన అయితే మీరు రిలీజ్ చేస్తే అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఏదైతే మనం కోరుకుంటామో అది వాస్తవ రూపాన్ని దాల్చడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు మీకు మార్క్స్ కావచ్చు లేదా బిజినెస్లో గ్రోత్ కావచ్చు మనీని ఆకర్షించుకోవడం కావచ్చు ఏదైనా కావచ్చు రిలేషన్షిప్పే కావచ్చు లేదా కెరియర్లో గ్రోత్ అయినా కావచ్చు సో ఏదైనా సరే మీ జీవితంలోకి రావాలి అంటే ఫాస్ట్ ఏం మేనిఫెస్ట్ చేసుకోవాలంటే మనం లోపల హ్యాపీ ఇన్నర్ జాయినెస్ కావాలి సో దానికోసమే మనం ఏం తీసుకున్నాండి ఫ్రూట్ మ్యానిఫెస్టేషన్ సో ఈ ఫ్రూట్ మేనిఫెస్టన్లో మీకు ఇష్టమైన ఏదైతే ఫ్రూట్ ఉంటుందో దాన్ని ఫుల్గా కన్జూమ్ అంటే మీరే తీసుకోవాలని అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్రూట్స్ను ఓకే పిల్లలకి ఇవ్వడము అలా చేయకుండా ఒక ఫ్రూట్ మొత్తం ఫ్రూట్ మీరే తినాలి సేపు చాలా జాయిఫుల్గా తీసుకోవాలి కొంతమంది ఏమనుకుంటే ఇది సెల్ఫిష్ ఏమో అనుకుంటారు లేదండి సెల్ఫిష్కు సెల్ఫ్ లవ్కు చాలా తేడా ఉంది సెల్ఫిష్ ఏం చెప్తా అంటే నాకే కావాలి మొత్తం నాకే అనుకుంటుంది సెల్ఫిష్ నేను బాగుండాలి ఓకే నాకు కావాలనుకుంటుంది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఉండొచ్చండి నేను డెవలప్మెంట్ అవ్వాలి నేను గ్రోత్ అవ్వాలి ఇది ఉండాలి మనిషికి ఆ జీల్నెస్ ఉన్నప్పుడే మనిషి అనేవాడు గ్రోత్ అవుతాడు నేను ఏమవుతుందేమో మరి స్వార్థం అనుకుంటారేమో స్వార్థం కాదండి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే లైఫ్లో గ్రోత్ అనేది అంత ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది అందుకోసం మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో తీసుకొని ఏదైనా కావచ్చు మీకు ఇష్టమైన ఫ్రూట్ సీజన్ ఫ్రూట్ ఆల్వేస్ బెస్ట్ అండి ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే మనం ఫ్రూట్స్ని తీసుకుంటుంటే మన లోపల డిటాక్సేషన్ అంటే టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి మన లోపల ప్యూరిఫై ఉంటుంది చూడండి బాడీలో ఎప్పుడైతే ప్యూరిఫై ఉంటుందో మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతుంటాయి ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుందో మనం ఫాస్ట్గా మన జీవితంలో కావాల్సింది మనం ఆకర్షించుకోవచ్చు దీని కోసం ఇక్కడ మ్యాంగో మ్యానిఫెస్టేషన్ లేదా ఫ్రూ ఎనీ ఫ్రూట్ ఫ్రూట్ మ్యానిఫెస్టర్ చేయండి మీరు తీసుకున్నంత సేపు ఫ్రూట్ తీసుకుంటే చాలా జాయ్ఫుల్గా ఉంటారు కదా ఆ జాయ్ఫుల్ అన్నప్పుడు మీ సంకల్పాన్ని రిలీజ్ చేయండి ఏదైనా కావచ్చు మీ హెల్తే కావచ్చు లేదా వెల్త్ మనీకి సంబంధించిందే కావచ్చు లేదా దేనికైనా మీ ప్రాపర్టీకి సంబంధించిందే కావచ్చు మీ రిలేషన్షిప్ కెరీర్ ఏది ఏమైనా సరే కూడా మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు అండి దట్ మచ్ ఆఫ్ పవర్ ఎందుకంటే ఆ ఫ్రూట్ తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుందో జాయినెస్ ఎంత జాయినెస్గా ఉంటే లోపల అంత ఫాస్ట్నెస్ మనం మేనిఫెస్టన్ చేసుకోవచ్చు వీటి కోసం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ ఆఫర్డేషన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రీ అడ్వాన్స్డ్ ఆఫర్షన్ డెమో క్లాస్ అనేది ఎవ్రీ వీక్ కూడా ఉంటుంది సో మీరు ఆ డెమో క్లాస్ విన్న తర్వాత వన్ మంత్ ప్రాక్టీ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అండి అయితే ఫ్రీ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు కనుక గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ జూమ్ లింక్లో మీరు హాయిగా మీరు ఇంట్లోనే ఉంటూ ఫ్రీగా ఆన్లైన్లో లాఫడ్రషన్ అడ్వాన్స్ లాఫర క్లాస్కు మీరు వినొచ్చండి దానికోసం గూగుల్ ఫామ్ను ఫిల్ అప్ చేయండి కామెంట్ సెక్షన్లో ఉన్నది ఇంకా మీరు డైరెక్ట్ నాతో మాట్లాడవచ్చు అండి చూడండి క్లాస్ అటెండ్ అయినా మీరు క్లాస్లో మీరు డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడచ్చు ఏ క్వశ్చన్కైనా కూడా మీరు ఆన్సర్స్ తెలుసుకోవచ్చు ఒకవేళ మీ పర్సనల్ డౌట్స్ ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు సో ఇట్లా మీరు ఫ్రూట్ మేనుఫాన్ గురించి నేర్చుకున్నారు ఇలా చాలా రకాల మేనుఫెస్టర్ మెథడ్స్ మనకు వన్ మంత్ క్లాసెస్ లో ఉంటాయండి ఈ డెమో క్లాస్ తర్వాత వన్ మంత్ ప్రాక్లాస్ ఉంటాయి అందులోనే ఉంటాయి అంటే గురుగారు నేను ఒక చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను చెప్పండి ఏ మన ఇది వరకు చాలా క్లాసులకు వెళ్ళాను అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను చాలా క్లాస్ వెళ్ళాను కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు చాలా చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్టు దొరకదు సార్ నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు పెట్టానండి నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు వేస్తున్నావు చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ గురుగారు వాళ్ళ ప్రతి ఒక్కరు డేర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు రిటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సో గుర్తుంచుకోండి ఈ మన ఫ్రూట్ కానీ ఎందుకు తీసుకుంటామంటే సెల్ఫ్ లో ఏదైతే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి ఎవరి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళ వై హై వైబ్రేట్ లో వాళ్ళు ఉంటారు హై వైబ్రేట్ లో ఉన్న వాళ్ళకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది చూడండి మనకి ప్రతి ఒక్కరు ఒకటి కోరుకుంటారు వాళ్ళు కొంతమంది ఇల్లు కొంతమంది కారు కొంతమంది గోల్డ్ జాబ్ లో గ్రోత్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అమిషన్స్ వాళ్ళకు ఉంటాయి సో ఉంచుకుంటారు కదా వాటికి మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రం అది మీ జీవితంలో బాగుంటుంది సింపుల్గా చెప్పాలంటే యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే కావాలని కోరుకుంటామో వాటికి మన ఫ్రీక్వెన్సీ మారాలి సింపుల్గా చెప్పాలంటే వాట్ యు వాంట్ అనేది మన జీవితంలో రావచ్చు రాకపోవచ్చు అని బట్ వాట్ ఆర్ మీ ఏదైతే అవుతారో అది మీరు డెఫినెట్గా మీరు పొందుతారు అంటే మన యొక్క వైబ్రేషన్ లెవెల్ మార్చుకొని మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మార్చుకుంటే మనం దేనినైనా సరే పొందొచ్చు అయితే సొంతమంది సార్ నేను వైబ్రేషన్ లెవెల్ పెంచుకోవాలి నా ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలి నేను ఏం చేస్తే నా ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాను నేను ఏమి చేయడం వల్ల నాకు కావాల్సిన మనీని నా జీవితంలోకి ఆకర్షించుకుంటానంటారు సింప్లెస్ట్ వే ఇస్ మెడిటేషన్ అండి మెడిటేషన్ ఎందుకు మెడిటేషన్ చేస్తారంటే అంటే మెడిటేషన్ చేసినప్పుడు మనం ఏ స్థితి పీస్ఫుల్నెస్ మనం ప్రశాంతంగా ఉంటే మన జీవితానికి ప్రశాంతతనిచ్చే ఆ ఆపర్చునిటీసు అదేవిధంగా సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి ఒకవేళ మనసులో ఒక అలజడి ఉందనుకోండి మనం ఏదీ సాధించలేమండి అలజడి నుంచి ప్రశాంతమైన మనసుకు వెళ్ళాలంటే ప్రాపర్ మైండ్ ట్రైనింగ్ అనేది ఉండాలి ఈ మైండ్ పవర్ ట్రైనింగ్ కోసం మనం వన్ మంత్ ప్రాక్టీసెస్ నేర్పించడం జరిగితే ఇందులో మీరు డెఫినెట్గా మీ యొక్క మైండ్ పవర్ను పెంచుకొని మీ మనసును మీరు ఆధునిలో తెచ్చుకోవచ్చండి ఎప్పుడైతే మీరు మీ మనసులో ఆధునం తెచ్చుకుంటారో మీరు దేన్నైనా సాధించవచ్చండి మనస్సు అనేది చాలా చంచలమైనదండి బట్ పాజిబిలిటీతో మీరు ఏంటంటే మీరు సరిగ్గా సాధన చేస్తే మాత్రం ప్రాక్టికల్ ప్రూవ్ అయిన మెథడ్ అండి మనం పాజిబిలిటీ ఏంటంటే మనం ఆధరణ తెచ్చుకోవచ్చు ఎంతో మంది మనం తెచ్చుకొని మన క్లాస్లో వాళ్ళకి కావాల్సిన డ్రీమ్స్ను డిజైర్స్ను ఫుల్ఫిల్ చేసుకున్నారు చూడండి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటా మన మనసును మన మంచి మనసు మంచి మిత్రుడు అండి ఒకవేళ మన మనసును మనం కంట్రోల్ చేసుకోకపోతే ఒక చెడ్డ ఎనిమి అండి ఓకే అది వర్స్ట్ ఎనిమిగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది సింపుల్ అండి మీకు బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటారా లేదా వర్స్ట్ ఎనిమి అనేది మన చేతుల్లోనే ఉంది మన సాధన చేస్తున్న కొద్దీ మన మనసు మన మాట వింటుంది మన మనసు విన్న తర్వాత మనం ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళచ్చు దీనికోసమే టీటా స్టేట్ మెడిటేషన్ మన ప్రాక్టికల్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఉన్నాయి ఈ మెడిటేషన్ పద్ధతి కనుక నేర్చుకుంటే ఎవరైనా సరే వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్తారు వారి లైఫ్లోకి వారి ఆరోగ్యాన్ని వాళ్ళ మనోశక్తితో వాళ్ళకి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు అదేవిధంగా మనీని వారి జీవితంలోకి ఆకర్షించుకుంటారు అదేవిధంగా రిలేషన్షిప్స్ను బెటర్గా చేసుకుంటారు కెరీర్ ఎక్స్టెంట్గా మారుతుంది సింపుల్గా చెప్పాలంటే వన్ స్టెప్ సొల్యూషన్ టు ఆల్ యువర్ ఇష్యూస్ టీటా స్టేట్ మెడిటేషన్ టీటా స్టేట్లోకి వచ్చినప్పుడు మన ఆలోచన సంఖ్య తగ్గుతూ ఉంటుందండి ఒక మనిషి యొక్క ఆలోచన సంఖ్య ఎంత తగ్గుతూ ఉంటే వారి జీవితంలో వారు అంత ఒకటి ఉన్నతమైన స్థానానికి వెళ్తూ ఉంటారు ఒకవేళ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయనుకోండి వారు మేనిఫెస్టన్ చేసేది చాలా డిలే అవుతుందండి మన ప్రాక్టికల్సెస్లో వాళ్ళ మనసును వాళ్ళ ఆదిలో తెచ్చుకొని వాళ్ళ ఆలోచనల సంఖ్యను వాళ్ళు తగ్గించుకుంటారు ఎప్పుడైతే వారి ఆలోచన సంఖ్య తగ్గిందో వాళ్ళ సంకల్ప శక్తి పెరుగుతుంది ఆ సంకల్ప శక్తి పెరిగిన తర్వాత దేనిపైనైతే దాన్ని ఫోకస్ చేస్తారో దాన్ని వారు పొందొచ్చండి వేరెవరు ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్ వేరెవరు అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్ రిజల్ట్స్ కావాలంటే ఉండాల్సింది ఏంటని ఏంటండి ఫోకస్ మీరు ఎంత ఫోకస్గా చేస్తుంటే అంత ఫాస్ట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ మీరు చెప్పినటువంటి మ్యాంగో మ్యానుఫాక్చర్స్ కావచ్చు ఫ్రూట్ మ్యానుఫాక్చర్స్ కావచ్చు చేసి చూడండి మీ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి ఎందుకు ఇలాంటి అంటే లోపల ఎన్నర్జీనెస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్ సర్వేజనా సుకినో బోన్తో సమస్తలోక సుఖినో బోన్త్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి